ఇప్పుడు అన్న వస్తాడు, హైపర్ అన్న వస్తానే మీరు అంతా లెక్కలు అడగండి. వడ్డీ వ్యాపారం చేస్తాడు అన్న, టెన్షన్ తీసుకోవద్దు. వడ్డీ వ్యాపారం వడ్డీ తీసుకుంటాడు, ఎంత 10 రూపాయలు వడ్డీకి ఇస్తాడు అప్ప. 10 రూపాయలు వడ్డీ ఏం అర్థమవుతుందా నీకు? ఇంకొకసారి చెప్పాలా? రాస్తాడా? వస్తాడు వస్తాడు అన్న వస్తాడు. అదో అదో అన్న ఉనా సార్ అన్న అన్న ఉనా అన్న ఆపునా గణపతి చందాకి వచ్చారా? ఎట్ట మీరు చందాకి కాదునా? వడ్డీ వ్యాపారం కదా నువ్వు చేసేది. చందాకి ఎందుకు కొడతాం మీ దగ్గర? వడ్డీ వ్యాపారం ఇంటికాడి వచ్చాడు. ఏంద్రి రోడ్ల పేరు నా ఏంది నా? ప్లీజ్ నా డబ్బులు కావాలనా? అడగండి మీరు ఎందుకు నవ్వుతా? అడగండి ముగ్గురు చెరికి చెరి ఒక్కొక్కరికి ముగ్గురు ఏంది 10,000 ఇచ్చేది? లక్షల బిజినెస్ చేసే వాళ్ళు పక్క తప్ప అన్న ఏంది నా అట్టంటావు? డబ్బు లెక్క కావాలన్నా? 2 లక్షల 3 లక్షలు అటు అయితే ఇవ్వడండి. 10,000 ఏంటి మాకాశాలు ఇవన్నీ వడ్డీలు ఇచ్చిపోతారు మా ఇంటికాడ. ఏంది ఇప్పుడు కనపెట్టి చూసినావు నాకడ రాసుకున్నావు కదా బయట వడ్డీ కావాలంటే ఫోన్ చేయండి అని. ఫోన్ నెంబర్ లేదు, మంచి ఉండడు కదా అని అడుగుతా. మీకు వడ్డీలు అడగబడితే అలారం పెట్టుకుని అడగలేము. వడ్డీ వస్తాడు కొప్పలకు మీరేం తేడా? ఏం అన్న నైట్ ప్యాంట్ లో ఉంటుంది నా 5,000 అట్ట దింగ నా ముఖాన ఉన్నాయి లోపల వచ్చా నాకేనా ఫస్ట్ నాకేనా 10,000 వెళ్ళిపోతా చందాలకు నాకేనా ఫస్ట్ నాకేనా డబ్బులు చెప్తాలే మరి అరిస్తే ఏమొస్తుంది నీకు? అరిస్తే ఏమొస్తుందా? అదే అరిస్తే వస్తుంది నా ఈ నా డబ్బులు కామసూత రిట్రా దాక్కునే లెక్క తీసుకుని పోయి నేర్పించింది పోన్లేనా? నువ్వు మాకు ఈనా మేము మాకు పన్ను అదో ఈడే వడ్డీ వెంకటేష్ అను షార్ట్ కట్లు పెడతారా మీరు అన్నకి? అవునా పిలుచుకుంటారు వడ్డీ వ్యాపారం చేసేటోడికి ఫ్యాన్స్ కొన్నానా? అదే వడ్డీ వ్యాపారం వడ్డీ ఇచ్చే వాళ్ళకి చాలా వాల్యూ ఉంటది. దాని గురించి ఒక సినిమా తీసాడు ఇది మాటలు వద్దునా? సరే నువ్వు ఎంత ఆ డబ్బు తీసుకుని వడ్డీ డబ్బులు ఎందుకు కట్టలేవు? సరే ఈ సార్ వచ్చాడు ఏమన్నా దూసి తెప్పితే దూసి చెప్పిపోయాడు బుద్ధి పోరా చూస్తే ఏది నువ్వేందరా? లేదా అంటే ఫ్రెండ్ కదా అని ఏం చూసినా? ఏదో చూసిన ఆ పేరు చెప్పుకోడు ఇచ్చాడు పో. నువ్వు తాగింది కొడితే ఎగురుతావు అంటే లేదన్నా తప్ప అయిపోయింది ఓ పాడు ఓనా కాదనా? ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా. నువ్వు ఎంత డబ్బులు వడ్డీకి వేస్తావు? ఏ హలో ఎవరు ఈ అల్ల పిల్లలు కలు తగిలేరు ఇడ ఎవరంటే నా ఎవరు అల్లారని ఎగురుతాదంటే పగులుతావు. అల్లరి ఎవరు అనేది నువ్వు అల్లరని? ఏంది అవసరం లేకపో నీ లెక్క ఏంది? నీ లెక్క పగులుతుంది ఇన్ని కట్టేసి లోపల కింద నుంచి అంతా తీసిపోయిండ్రా? లేదు అప్పుడు 20 లక్షలు ఇచ్చలే వడ్లెక్కి లేదంటే వాడు 20 లక్షలు రాత్రి ఇచ్చాడు ఈ రోజు చూడు వడ్లెక్కదారు పిల్లగాలు కొట్టుకుంటారు లెక్క కావాలట లాటరీ ఉండ లాటరీ వేసుకుంటారు లోపల చెప్తా దేనికి చెప్తా అంటే చెప్ప అడగండి రా అడగండి అడగండి లెక్క కావాలా నీకు అర్థం కాలేదు చెప్పేది మళ్ళీ ఏం కావాలా కాదు అదో వాడు కదా ఇచ్చింది జ్యూస్ జ్యూస్ కాదురా స్వామి 20,000 డబ్బులు కట్టి పోయి వడ్డీ లెక్క ఎవరు కట్టాడు ఇస్తాను ఇప్పుడు లేవు నా 1 లక్ష రూపాయలు ఇచ్చిన దాంట్లో పట్టుకోవాలి ఇప్పుడు ఇచ్చే దాంట్లో 1 లక్ష రూపాయలు ఇచ్చిన దాంట్లో పట్టుకోనా
నువ్వే కదా పిలుచుకొచ్చి ఏంది గోలా, ఏదో చెప్పుకోవాలి, సమజాచ్చు పిల్లలు. ఏం సమజాయిస్తావా? నేను పగులుతుంది ఏందో అయ్యనా ఏనా ఏ ఆడిపోతా ఒరే ఉండరా ఒక నిమిషం ఆగంటరా ఏంద్ర పచ్చేది హైపర్ పగులంటరా ఏంద్ర ఓరే నీ పాసుకుని తీనిరా లోపల పెట్టావు నా లెక్క ఏ తీంద్రా లెక్క లెక్క క్రింద యాడికినా ఏ మంగి చూపిస్తున్నా ఎర్ర సొక్క మాత్రమే ఏంద్రా సార్.